సభలో ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు. అయితే రేపటి ప్రియాంక గాంధీ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. పర్యటనలో ముందు అనుకున్నట్లుగా కాకుండా కొన్ని మార్పులు చేశారు. రేపు సాయంత్రం 3:30 ప్రత్యేక ఫ్లైట్లో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ఎల్బీ నగర్ చౌరస్తాకు చేరుకుని అక్కడ శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా సరూర్ నగర్లో జరిగే యువ సంఘర్షణ సభకు చేరుకుంటారు. సరూర్ నగర్ స్టేడియం వేదికగా ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటన చేయనున్నారు. ఇక తొలిసారి తెలంగాణకు వస్తున్న ప్రియాంక గాంధీకి భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలికేలా టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రియాంక పాల్గొనే బహిరంగ సభకు కూడా భారీగా జనసమీకరణకు ప్లాన్ చేస్తోంది. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేయిస్తున్నారు. మొదటిసారి ప్రియాంక తెలంగాణకు వస్తోన్న నేపథ్యంలో భారీ సంఖ్యలో యువతతో స్వాగతం పలకాలని పిసిసి నిర్ణయించింది. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో యువత తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు యూత్ డిక్లరేషన్ను ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై అన్ని స్థాయిల్లో పోరాటం చేస్తున్న కాంగ్రెస్ తాము అధికారంలోకి వచ్చాక ఉద్యోగ కల్పన విషయంలో ఏం చేస్తామో ఈ డిక్లరేషన్లో వివరించనున్నారు. ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల వారీగా పాదయాత్రలు చేసి కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేసి యువతతో పాటు కాంగ్రెస్ కార్యకర్తల్లో నాయకుల్లో ఉత్సాహాన్ని నింపారు పిసిసి నేతలు.